Hi, this is V.S.Patel watching V.S.P.L. channel. Today's session, friends, Bombay High Court recently మనకు ఒక కేసులో లోపట ఈ మన గృహ హింస నిరోధక చట్టం అనేది దుర్వినియోగం జరుగుతుందనే విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఆ విషయాలు ఏందో మనం ఈ వీడియోలో చర్చించుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనకు కేసులో చూస్తే ధనుంజయ్ మోహన్ జుంబాడే వర్సెస్ ప్రాచీ ధనుంజయ్ జుంబాడే డేటెడ్ 1/8/2023. ఇది కేసు లోపల ఆర్ఎం జేసీ ఆఫ్ ది బాంబే హైకోర్టు వాయిస్డ్ ఇట్స్ కన్సర్న్డ్ ఓవర్ ద మిస్యూజ్ ఆఫ్ ది ప్రొటెక్షన్ ఫ్రమ్ డొమెస్టిక్ వయలెన్స్ బై ది ఎస్ట్రేంజర్ వైఫ్ ఫర్ హరాసింగ్ అగెనిస్ట్ దేర్ హస్బెండ్స్ అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్లూడింగ్ డిస్టెన్స్ రిలేటివ్స్. అంటే ఇక్కడ అతని మన ఏం చెప్పారంటే కోర్టు వారు ఇక్కడ ఈ గృహ హింస నిరోధక చట్టం అనేది మహిళలకు సంబంధించినది ఒక మంచి ప్రత్యేకమైన చట్టం. ఎప్పుడైతే వేధింపులకు గృహ సంబంధమైన వేధింపులకు గురవుతారో వాళ్ళు ఇది ఉపయోగించుకునే వీళ్ళు బాటుండి దాని నుంచి రక్షణ పొందే అవకాశం ఉంది. కానీ కొందరు మహిళలు కొందరు గృహిణీలు ఏం చేస్తున్నారంటే వారి యొక్క స్వార్థం కోసం మరి ఈ చట్టాన్ని మన దుర్వినియోగం చేయడం జరుగుతుంది. అంటే మిస్యూజ్ చేస్తున్నారు. అంటే అక్కడ వేధింపుల గురి కాకున్నప్పటికీ కూడా వాళ్ళ అత్తమామలను ఆడబిడ్డలను మరి అదే రకంగా భర్తను ఓ రకమైన వేధింపులకు గురి చేయాలనే ఉద్దేశంతోనే ఓకే ఈ గృహ హింస నిరోధక చట్టం కేసు పెడతామని చెప్పి డీవీసీ కేసు ఫైల్ చేస్తామని చెప్పడం, అదే రకంగా వాళ్ళను బెదిరించడం, ఈ రకంగా బ్లాక్మెయిల్ కూడా చేయడం కూడా జరుగుతుంది. ఇటువంటి పద్ధతి సరైనది కాదు. ఎందుకంటే ఇది మహిళలకు ప్రత్యేకమైన చట్టం. ఇది గృహంలో హింస వాళ్ళకు గురైతే వాళ్ళ భర్త నుంచి కానీ వాళ్ళ భర్త బంధువుల నుంచి కానీ వేధింపులకు గురైతే ఇది ఒక ప్రత్యేకమైన చట్టం రక్షణ కల్పిస్తుంది. మరి అటువంటి బాధితులకు ఇది ఉపయోగపడుతుంది. కానీ కొందరు స్వార్థం కోసం కొందరు మహిళలు గృహిణీలు ఏం చేస్తారంటే వాళ్ళ పెత్తనం చెలాయించుకోవడం కోసం కానీ అలా వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవడం కాదు కానీ డామినేషన్ కోసం కానీ కొంతమంది అట్లా యూజ్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే దీనివల్ల చట్టానికి మనం మిస్యూజ్ చేసిన వారు అయితే దాన్ని ప్రాపర్గా యూజ్ చేయాలి. మన కోర్టు ఏం చెప్తుందంటే బాంబే హైకోర్టు కూడా ఈ సెటిల్డ్ లా ప్రకారం అయితే భర్త మరియు భార్య మధ్యనే వివాదం జరుగుతుంది. దానికి హింసకు సంబంధించిన వ్యక్తులనే ఇందులో చేయాలి, సంబంధమైన వ్యక్తులను ఇందులో చేర్చొద్దని మనకు పాస్ చేయడం జరుగుతుంది. ఇదే రకంగా మనకు దీని యొక్క చూస్తే మనకి కంక్లూజన్ ఏం చెప్పుకోవచ్చు అంటే ఏ మహిళలకైనా కూడా వాళ్ళు నిజమైన బాధితులు అవుతే ఆ గృహంలో హింసలకు గురి అయితే వాళ్ళు ఈ మన గృహ హింస నిరోధక చట్టం ద్వారా వాళ్ళు రక్షణ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని టైంపాస్కో లేకపోతే ఏదో స్వార్థం కోసమో బ్లాక్మెయిల్ కోసమో వాళ్ళ పెత్తనం కోసం కొంతమంది వాళ్ళు మహిళలు గృహిణీలుగా దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు అట్లా చేయొద్దు. ఎందుకంటే నిజమైన వాళ్లకు ఇది చాలా ఉపయోగపడుతుంది, బాధితులకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అట్లా మిస్యూజ్ చేయకండి, ఎవరైనా దుర్వినియోగం చేయకండి. అలా చేయడం ద్వారా ఆ చట్టం మీద మిగతా వారు కూడా ఒక వేరే అభిప్రాయం వస్తుంది. కాబట్టి మనకు మీ వీడియో ద్వారా కోరేది ఏంటంటే ఎవరైనా ఇలాంటి కేసులు గృహహింస చట్టాన్ని మిస్యూజ్ చేద్దామని అనే ఆలోచనలకు పెట్టుకోకండి. అది మీరు అలా చేయడం ద్వారా నిజమైన మహిళా బాధితులకు అన్యాయం చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి చట్టాలను నిజంగా మీకు బాధితులు అవుతనే ఆ హింసకు గురి అయితేనే ఆ చట్టాన్ని ఉపయోగించండి. ఏదో ఆశించి ఏదో చేద్దామని చూసి చేస్తే ఆ చట్టాలు కూడా నీరు కారుతాయి. కాబట్టి ఈ రకంగా మనకు బాంబే హైకోర్టు దృష్టిలో పెట్టుకొని చట్టాలను మనం
గృహహింస నిరోధక చట్టాన్ని మిస్యూజ్ చేయకండి. ఇది ఈరోజు మనకు ఈ సెషన్లో నేర్చుకున్నది. మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. దిస్ ఇస్ విఎస్ పటేల్, మెంబర్ ఆఫ్ ది సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ న్యూఢిల్లీ, లైఫ్ మెంబర్ ఆఫ్ ది హైకోర్టు బార్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ అండ్ ఆంధ్రప్రదేశ్, లివ్స్ ఇన్ కరీంనగర్ హైదరాబాద్, విజిటింగ్ న్యూఢిల్లీ. ఇఫ్ ఎనీ లీగల్ సర్వీస్ ఆల్ ఓవర్ ఇండియా, మీరు సంప్రదించండి 9300-595-006, మెయిల్ విఎస్ పటేల్ 1777@gmail.com. మీకు అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది, అపాయింట్మెంట్ తీసుకొని కాంటాక్ట్ చేయగలరు. డౌట్స్ ఉన్నా కూడా ఇంకేదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ధన్యవాదాలు.